నమస్కారం. మన ప్రపంచాన్ని పీడిస్తుంది కోవిడ్-19 కరోనా వైరస్. మన గవర్నమెంట్ ముందు జాగ్రత్తలు తీసుకుని లాక్డౌన్ చేసినా చాలా మంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇంకా బయట తిరుగుతున్నారే అని వింటున్నప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. ఇట్లానే గవర్నమెంట్ చెప్పిన మాట వినకుండా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎంత ప్రమాదమైన పరిస్థితికి వచ్చారో మీకు తెలుసా? రోజుకి వేలాది మందికి ఈ వైరస్ అటాక్ అవుతోంది, వందల్లో జనాలు చనిపోతున్నారు. అమెరికాలో అయితే 2.5 లక్షల పైన జనాలకి ఈ వైరస్ అటాక్ అయింది. ఈ పరిస్థితి మనకొద్దండి. దయచేసి అందరూ గామన్ చెప్పిన మాట వినండి. ఎంతసేపు ఇంట్లోనే కూర్చోవటం, ఎంతసేపు టీవీ చూడటం, చాలా బోర్ కొడుతుంది, అదంతా చెప్పకండి. ఇంట్లో మీకు పిల్లలుంటే పిల్లలతో ఆడుకోండి, పిల్లలకి చదువు నేర్పించండి, ఇంటి పని వంట పనిలో హెల్ప్ చేయండి, యోగా, మెడిటేషన్, హాబీస్ ఇలా ఎన్నో పనులు చేయొచ్చు. అది మాత్రం కాదు, ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అద్భుతమైన ఛాన్స్ అందరికీ దొరకదు. జోక్లు సర్లే కానీ సీరియస్గా చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, భద్రంగా, సంతోషంగా ఉంటారు. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్, స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.